సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవ సప్తాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. పూర్వ విద్యార్థులు 7 రోజుల పాటు పాఠశాల వజ్రోత్సవ సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వజ్రోత్సవ సప్తాహ వేడుకల ముగింపు సమావేశంలో మాజీ శాసన సభాపతి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వర్గ అధ్యక్షులు రమేష్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మేడే సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏ విభాగం ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. మేడే సందర్భంలో కూడా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా మేడే పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇలా బ్రహ్మాండంగా జెండా కూడా ఎగరేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా మేడే కార్యక్రమం చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా శుభాభిషేకం తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పకుండా మా వారిని సహకరించుకుంటూ మేడే కార్యక్రమం విజయవంతం చేసుకుంటూ కార్మికుల ఐక్యత, కార్మికుల కష్టాలను కూడా చూసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఆటో యూనియన్ చాలా బ్రహ్మాండంగా చాలా పెద్ద యూనియన్ ఇక్కడ చాలా మంచిగా పనిచేసుకుంటున్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడా ఎవరైతే ఆటో ఎక్కుతారో చాలా బాధ్యత స్కెడ్యూల్ తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్టీ కూడా బాగా పాటిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఏ విధంగా అయితే సిద్దిపేట డిస్టిక్ లోపల మన సిద్దిపేట నియోజకవర్గం లోపల ఆటో యూనియన్ ఏ విధంగా అయితే ఫంక్షన్ చేస్తున్నాయో అదే సిస్టమ్ కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అతి త్వరలో అవన్నీ వాళ్ళతో మాట్లాడి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ అందరు కూడా కార్మిక లేకపోయినా స్వర్గస్థులైనటువంటి దేశీ చిన్నమల్లయ్య గారి కుటుంబ సభ్యులను, అలాగే పెద్దమల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులను సమాచారం అందివ్వడం జరిగింది. ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా తరఫున సమాచారం ఇవ్వడమే. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆత్మీయ సమ్మేళనం ఈ విధంగా జరుపుకో. థ్యాంక్ యూ.